Hey guys, hi, hello, namaste, welcome back to my channel. This is your cutie Diana. So guys, asal ni name chadutunna ante photography chadutunna anamata, BFA photography. So guys, ee roju naaku shoot undi. Nenu actually shots kuda pettanu kada meeku chuse untaru ledha din tarvata anna release chestanu. సో గైజ్ ఈ రోజు నేను షూట్ మొత్తంలో కూడా ఎలా ఉంటాము, అసలు మేము ఎలా చేస్తాము, ఏంటి అనేది మొత్తం అయితే ఈ వ్లాగ్లో చూపించేసా. సో ఈ వ్లాగ్ కనుక ఇంట్రెస్టింగ్గా ఉంటే తప్పకుండా నేను ఎండింగ్లో చెప్తానో లేదో తెలీదు. సో ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. దాంతోపాటుగా పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా ఒకసారి ఇట్లా టంగన్ కొట్టేసేయండి. నేను వీడియోస్ పెట్టంగానే మీకు నోటిఫికేషన్స్ అనేది ఫటాఫట్ వచ్చేస్తాయన్నమాట. So let's get into the video guys. ఇప్పుడైతే నేను గచ్చిబౌలి స్టేడియంకి వెళ్ళిపోతున్నా. వి ఆర్ అఫీషియల్ ఫోటోగ్రాఫర్స్ రైట్ నౌ, అంటే ఎస్ఎఫ్ఏ ఛాంపియన్షిప్కి అయితే షూట్ తీసినామన్నమాట. సో దానికి అఫీషియల్ ఫోటోగ్రాఫర్స్గా వీఆర్ వర్కింగ్. సో మేము అందరం వర్క్ చేసేటప్పుడు ఎలా ఉంటుంది, లేకపోతే మా ఫుడ్ అరేంజ్మెంట్స్ కానీ ఎవ్రీథింగ్ కూడా ఎలా ఉంటుంది అన్నది మొత్తం ఈ బ్లాగ్లో చూపించేస్తాం. సో పదండి ఇంకా. సో గైజ్ ఈరోజు స్టేడియంలో లైక్ ఫుట్బాల్ మ్యాచెస్ జరుగుతున్నాయి అన్నమాట. లైక్ టీవీ షోస్ మనకి అదేం మ్యాచ్ నాకు కూడా ఐడియా లేదు పెద్దగా, బట్ మ్యాచెస్ జరుగుతున్నాయి. ఈరోజు మా వాళ్ళకంటే లేట్గా నేనే వచ్చిన, ఎవ్రీ టైం వాళ్ళు లేట్ వస్తారు బట్ నేనే ఈరోజు లేట్ వచ్చిన. మా వాళ్ళు ఒకటే ఫోన్లు చేస్తున్నారు, ఇంకా లేట్ చేయకుండా మనం కూడా లోపలికి వెళ్ళిపోదాం. ఈరోజు అయితే మస్తు క్రౌడ్ ఉంది, అంటే ఎస్ఎఫ్యూతో పాటుగా వేరే స్పోర్ట్స్ కూడా జరుగుతున్నాయి. అది ఏంటి అన్నది నేను కనుక్కొని మీకు చెప్తా, నాకు ఐడియా లేదు. సో గైస్ మా గ్రౌండ్ కూడా సిద్ధంగా ఉండిపోయింది, మీరు వెనకాల చూడొచ్చు మొత్తం అంతా. మా వాళ్ళు అక్కడ ఏదో చిన్న మీటింగ్ చేస్తున్నారు, వాళ్ళు వస్తారు ఈలోపు. నాకైతే వాళ్ళు ఆల్రెడీ టిఫిన్ చేస్తారంట, నేను వచ్చేలోపు మళ్ళీ నాకు టిఫిన్ వచ్చింది గార. సో నేను టిఫిన్ కానిచ్చేస్తే మాకు పిల్లలు కూడా ఆల్రెడీ ఒకరి తర్వాత ఒకరు ఆడడం స్టార్ట్ చేస్తారు. యాక్చువల్లీ స్పోర్ట్స్ మీట్ వచ్చేసి ఎస్ఎఫ్ఏ ఛాంపియన్షిప్ కాబట్టి పిల్లలందరూ అంటే ఆల్ ఓవర్ ద హైదరాబాద్లో ఉన్న అన్ని స్కూల్స్ కూడా పార్టిసిపేట్ చేస్తారనమాట. సో వాళ్ళ ఫొటోస్ అనేవి మేము ఫొటోస్ తీసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈవినింగ్ దాకా మీరు ఉంటారు కాబట్టి మీరు కూడా చూస్తారు అసలు ఎట్లా చేస్తాం ఏంటి అన్నది కూడా మొత్తం అంతా. సో ఇప్పుడైతే టిఫిన్ తినేస్తే నెక్స్ట్ స్టార్ట్ అయిపోతుంది అన్నమాట మా మ్యాచెస్ అన్నీ కూడా. ప్రతి డే మాకు రొటీన్ థింగ్ వచ్చేసి సాంబార్ అండ్ చట్నీ, విల్ హ్యావ్ ఇట్ గార చట్నీ సాంబార్, అది కామన్ ఉంటుంది, ఇప్పుడు కామనే మాకు. అది ఏదైనా పెట్టని, ఇడ్లీ పెట్టని, దోశ పెట్టని, ఏం పెట్టినా కూడా చట్నీ సాంబార్ కామన్. సో గైస్ విల్ మీట్ అవర్ టీమ్, వీళ్ళంతా నా టీమ్. హీఈస్ కేడి, హీఈస్ అభి అండ్ రెసాలా. సో వీళ్ళందరు కూడా టీమ్ అనమాట. ఇంకా 3 మెంబర్స్ ఉన్నారు, వాళ్ళు వచ్చేసి వేరే డిపార్ట్మెంట్స్ లో ఉన్నారనమాట. వాళ్ళు వచ్చాక మీకు అందరికి చూపిస్తా. రైట్ నౌ షూట్ కొంచెం ఆగింది, పిల్లలు గేమ్స్ ఆడితే వాళ్ళు ఆగారనమాట. సో మేము కూడా ఆపి అలా కూర్చొని చిల్ అవుతున్నాం. సో నెక్స్ట్ ఇంకా నా వర్క్ స్పేస్లో అయితే వర్క్ స్టార్ట్ అయిపోయింది, ఇది మీకోసం అనే చూపించిన అనమాట. సో నా వర్క్ ప్లేస్లో నేను ఎలా ఉంటాను, ఎలా చేస్తాను అని చెప్పేసి చాలామంది ఎందుకక్క గ్లౌజెస్ వేసుకున్నావు అని అనొచ్చు కదా. సన్ వల్ల ఎలా అయిపోయానంటే అసలే కొంచెం మనం చామంచి అయ్యాయే, ఇంకా కొంచెం సన్ పడంగానే ఇంకా కర్రగా అయిపోయాము, అసలే నన్ను గుర్తుపడతారా లేదా అని చెప్పేసి ఇంకా వెంటనే వేసుకున్నాను. అది కాకుండా ఇంకోటి, అసలు ఫోటోగ్రఫీ ఎందుకక్క నువ్వు ఎంచుకున్నావు అని అంటే దీనికి మెయిన్ రీజన్ మాత్రం మా ఫాదర్ అనే చెప్తాను. ఫస్ట్లో నాకు ఎలా ఉండేది అంటే లైక్ కెమెరా ముందు, ఇప్పుడైనా సరే కెమెరా ముందు ఉండడం అంటేనే ఇష్టం, కెమెరా వెనకాల ఉండడం అంటే ఎందుకు అని ఆలోచిస్తాను. కానీ అలాంటిది నేను ఈ ఫీల్డ్లో మా ఫాదర్ వల్ల దిగడం వల్ల దీని వెనకాల ఉన్న అసలైన ఆనందం చూసానన్నమాట. లైక్ ఒక పిక్చర్ని మనం క్యాప్చర్ చేసినప్పుడు అది ప్రొజెక్టర్ మీద వెయ్యడం కానీ, లేకపోతే మన ఫోటో క్లిక్ అవ్వడం కానీ, దాని ఒక టైం స్టాపింగే కానీ, దాని ఒక అందాన్ని కానీ మనం ఒక స్టోరీ టెల్లింగ్ని కానీ మనం చెప్పగలుగుతున్నాం అంటే ఇట్స్ అమేజింగ్ ఫీల్డ్ అనిపించింది. అండ్ నేనైతే నా వర్క్ స్పేస్ లో హ్యాపీగా ఫీల్ అవుతున్నా. గైస్ మా లంచ్, హాయ్ గైస్. మా వాళ్ళు ఇంకా అసలు కారివారు అనమాట, ఇంకా వ్లాగ్ తీయని కట్టేలేరు. సో గైస్ ఆఫ్టర్నూన్ అయిపోయింది, ఇట్స్ టైమ్ టు లంచ్. సో లంచ్ కూడా వచ్చేసింది మావి, ఐల్ షో యూ ఎక్ మినిట్. కెమెరా ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ బ్రో, ఏదైనా కానీ కానీ అది
సో వి గాట్ ద లంచ్ ఏం పెడతారు అన్న చూపిస్తా. ఈరోజైతే పప్పు అయితే డైలీ కామన్ అబ్బా, దాంతోపాటు పచ్చడి కూడా కామన్, బట్ రైస్ మాత్రం ఒకరోజు వైట్ రైస్ వస్తుంది, ఒకరోజు టమాటా రైస్ వస్తుంది, ఒకరోజు బగారా రైస్ వస్తుంది, ఇక అది ఇష్టం. ఇక తర్వాత ఈరోజు సేమ్ అనుకుంటా కుర్మా, కుర్మా ఇస్ ఆలు కుర్మా ఆర్ బీఫ్ చీ, మామూలు జోక్స్ కూడా వేస్తున్నారు బీఫ్ కుర్మా అంటా. సో చపాతి అయితే టూ కామన్ థింగ్, ఐ షో ఇట్. ఏంది ఎందుకు వెయిట్ చేస్తున్నారు మీరు? ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నంట నా ఫ్రెండ్స్. గైస్ మా టీమ్ లో ఒక న్యూ మెంబర్ యాడ్ అయినాడు అన్నమాట, పొద్దు నుంచి నన్ను చూపించాలి. హాయ్, సో గైస్, సో ఈవినింగ్ అయిపోయింది బట్ ఇంకా స్నాక్స్ రాలేదు. మా వాళ్ళు ఎక్కిరిచ్చే పనిలోనే ఉంటారు, ఎప్పుడు చూసినా వెయిటింగ్, స్నాక్స్ వస్తే కొంచెం తిని బయలుదేరదాం అని చెప్పేసి. గైస్ వి గాట్ ద స్నాక్స్, సో మిర్చి చూడాలి లోపల ఏముంది ఈరోజు స్పెషల్ అని. ఏముంది? ఆలుగడ్డ బజ్జీ అంట. సో ఒక్కొక్కసారి ఒక్కొక్క వెరైటీ. నా పోయిన పాస్ట్ ఒక 4 డేస్ కింద అయితే లైక్ మిర్చి, కచోరీ అండ్ లైక్ పకోడీ, వాట్ ఎల్స్ రే, మిక్చర్, ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క డిజైన్ చేసినారు. బట్ ఈరోజు ఏం చేసినారో చూద్దాం. ఐ గాట్ దిస్, సో దీంతో పాటుగా టమాటా సాస్ అనుకుంటా ఇచ్చారు. కేడి కొత్త బ్లాగింగ్ మా వాళ్ళకి కొత్తగా ఉంది కాబట్టి కొంచెం వెరైటీ చూస్తున్నారు. గైస్ మీట్ మై న్యూ ఫ్రెండ్స్. ఇటు కూడా హాయ్ చెప్పరా? హాయ్ చెప్పు. నువ్వు చెప్పవా రక్షిత్? సో నా కెమెరా ఛార్జింగ్ ఎక్కుతుంది గైస్, ఛార్జింగ్ ఎక్కితే మళ్ళీ వీడియో ఫొటోస్ కంటిన్యూ చేయాలి. అనుకోకుండా 4 మ్యాచెస్ ఎక్స్ట్రా ఉన్నాయంట, మేము కొన్ని మ్యాచెస్ మాత్రమే కవర్ చేసినాం. సరే అయిపోయింది అనుకోండి, ప్యాకప్ చేస్తే మళ్ళీ వాళ్ళ మ్యాచెస్ ఉన్నాయి, లేదు అంటే మళ్ళీ ఛార్జింగ్ పెట్టినాము, వెయిట్ చేస్తున్నాం. ఛార్జింగ్ ఎక్కితే మళ్ళీ కంటిన్యూ చేస్తాం. గైస్ మాకు చిప్ అంటే మేము ఇప్పటిదాకా కవర్ చేసిందంతా డమ్ చేయాలి కదా, దిస్ ఇస్ ద నంబర్. అంటే డంపింగ్ మనం ఏదైతే పొద్దున్నే తీస్తామో అది ఒక చోటే డంపింగ్ అని ఉండదు, డేకి వచ్చి ఒక చోట మారుతుందన్నమాట. ఒకరోజు లైక్ మన ఎక్కడైతే తీసామో అక్కడే డంప్ చేసే ఛాన్స్ ఉంటుంది, లేదు అనుకుంటే కనుక మనకి లోపల ఫుట్బాల్ లైక్ టెన్నిస్ కోర్ట్ ఉంటుందన్నమాట, ఆ కోర్ట్లో మనకి డంప్ చేయాల్సిన ఏరియా ఇస్తారు. మళ్ళీ స్టోరేజ్ని ఏదైతే మనం మార్నింగ్ నుంచి తీసామో ఆ స్టోరేజ్ అంతా కూడా మనం డంప్ చేసి రావాల్సి వస్తుందన్నమాట. వాళ్ళకి ఇచ్చేస్తే మొత్తం కాపీ చేసుకుంటారు, సో కాపీ చేసుకుని ఎస్ఎఫ్ఏ ఛాంపియన్షిప్లో వాళ్ళు అప్లోడ్ చేసుకుంటారనమాట. కావాల్సిన వాళ్ళు వాళ్ళు అందులో దాని ద్వారా పిక్చర్స్ అయితే తీసుకుంటారు. నౌ ప్రెజెంట్ అయితే గేమ్ నడుస్తుంది, బికాజ్ నా కెమెరా డెడ్ అయిపోయింది. మళ్ళీ ఏదైతే ఇప్పుడు మళ్ళీ షూట్ చేస్తానో అదంతా మళ్ళీ డంప్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఏ ఫీల్లో అయినా సరే ప్యాకప్ అనగానే ఫుల్ హ్యాపీ అనిపిస్తుంది కదా, లైక్ ఒక పిల్లోడు ఒక స్కూల్ అయిపోయింది, బెల్ రింగ్ అవుతుందని ఎప్పుడైతే ఆవర్ అవర్ అని వెయిట్ చేస్తారో నేను కూడా అంతే వెయిట్ చేస్తాను. స్కూల్లోనూ అంతే, ఎక్కడైనా వర్క్ ప్లేస్ నుంచి ప్యాకప్ అనగానే కూడా నేను అంతే వెయిట్ చేస్తాను అనమాట. హ్యాపీగా నేను మిగతాదంతా కూడా ప్యాక్ చేసేసుకుంటా. ప్యాక్ చేసేటప్పుడు మా ఫాదర్ గుర్తుకొస్తాడు, ఎందుకంటే ప్రతి నిమిషం చెప్తాడు కెమెరా అనేది జాగ్రత్తగా ఉండాలి, అది గాజు బొమ్మ టైప్ నువ్వు పెట్టేటప్పుడు కానీ చూసేటప్పుడు కానీ. ఆయన మాటలు గుర్తుకొచ్చి ఇంకా చాలా
నీట్ అండ్ క్లీన్గా చూసుకుంటాను అన్నమాట ఎప్పటికప్పుడు. అండ్ నేను ఇప్పుడు డంప్ చేయాల్సినది మొత్తం కూడా డేటా చిప్లో కాపీ చేశాను కదా, ఆ కాపీని నేను తీసుకువెళ్ళి డంప్ చేయాల్సి ఉంటుంది, అది కూడా చూపించేస్తా, చూసేయండి. అండ్ నేనైతే మస్తు ఎగ్జైటింగ్ అనిపిస్తుంది, మీరు కూడా ఇంటికి కానీ వర్క్ ప్లేస్ నుంచి ఇంటికి వెళ్ళడానికి కానీ ఎంత ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతారో ఒక్కసారి కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. గైస్ ఇప్పుడే మొత్తం కూడా అయిపోయిందన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ నుంచి వచ్చేసి సాయి దగ్గరికి వెళ్తున్నా, సాయి దగ్గరికి వెళ్తున్నాను పిక్ చేసుకొని సాయిని తీసుకొని వెళ్ళిపోతానన్నమాట. ఇప్పుడైతే ప్రెజెంట్ మొత్తం అయిపోయింది ప్యాకప్ కూడా. నాకు ఎప్పుడైనా సరే షూట్స్ ఉన్నా కూడా లేదంటే నేను కాలేజ్ వర్క్ అయినా సరే ఇద్దరు వెహికల్స్కి ఇబ్బంది అయిపోతుంది అనమాట. ఒక వెహికల్ ఉండడం వల్ల ఐదర్ సాయినా నన్ను పికప్ చేసుకోవాల్సి వస్తుంది లేదంటే నేనైనా సాయిని పికప్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట నా వర్క్ ప్లేస్కి. అండ్ సాయి ఆఫీస్ దగ్గరే అవ్వడం వల్ల వెంటనే నేను ఈవినింగ్ పూట ఈ వర్క్ ప్లేస్ నుంచి అయితే వెళ్ళంగానే సాయిని పిక్ చేసుకొని ఇంటికి వెళ్తున్నాను. అండ్ సాయి ఆఫీస్లో చాలా వరకు లేట్ అవుతుంది కాబట్టి నేను అక్కడే కూర్చొని నా మిగతా వర్క్ని కూడా కంప్లీట్ చేసుకుంటానన్నమాట. లైక్ కెమెరాలో ఉన్న చిప్ని కానీ తీసి దాంట్లో ఉన్న డీటెయిల్స్ అన్నిటినీ కూడా నేను కొన్ని స్టోరేజ్ చేసుకొని లేదా కొన్ని డంప్ చేయాల్సినవి డంప్ చేసుకొని మిగతా వర్క్ అంతా కూడా ప్రాసెస్ని చేస్తానన్నమాట. ఆ వర్క్ మ్యాక్సిమం సాయి ల్యాప్టాప్లో అయినా యూస్ చేస్తాను లేదంటే నాకు నేను క్యారీ చేయగలను అనుకుంటే నా ల్యాప్టాప్ అయినా తీసుకెళ్తానన్నమాట. అండ్ వన్ మోర్ థింగ్ మీ అందరికీ చెప్పాలనిపించింది, లైక్ ఒక ఆడపిల్ల బయటకు వెళ్ళి కష్టపడుతుంది చేస్తుంది తన కాళ్ళ మీద తను నిలబడుతుంది అంటే ఇద్దరు తన వెనకాల నుంచున్నారు అని అర్థం. ఒకటి తన ఫాదర్, పెళ్ళైనంత వరకు మా ఫాదర్ నా వెనకాల నుంచి నువ్వు చేయగలవు ఏ దాంట్లో అయినా నువ్వు రానివ్వగలవు అని మాట్లాడారు. అండ్ నాకు మ్యారేజ్ అయ్యాక ఎంత సపోర్టివ్ హస్బెండ్ అంటే లైక్ నేను ఏది చేసినా నువ్వు చేయగలవు, నేను ఓడిపోయినా కూడా లేదు యూ కెన్ పిక్ యువర్ సెల్ఫ్ అప్, లేదు నువ్వు చేయగలవని మళ్ళీ మళ్ళీ నన్ను ముందుకు తీసుకెళ్ళే నా హస్బెండ్కి అయితే రియల్లీ రియల్లీ హ్యాట్స్ ఆఫ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ గాడ్. అండ్ నన్ను ఈ రకంగా మీ అందరూ కూడా లైక్ ఆదరిస్తున్నందుకు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను ఈ సందర్భంగా ఇంకొకటి కూడా చెప్పాలనుకుంటున్నా, లైక్ ఒక ఆడపిల్ల ఎప్పుడైనా సరే తన కాళ్ళ మీద తను నిలబడాలి. లైక్ మీరు ఏ వర్క్ చేస్తున్నారు అన్నది ఇంపార్టెంట్ కాదు, ఒకరికి హాని చేయకుండా మీకు నచ్చిన వర్క్ మీరు చేయగలుగుతున్నారు అంటే దానికోసం ఇంట్లో తెగించి మాట్లాడినా కూడా తప్పు లేదనే చెప్తాను నేనైతే. అండ్ మీరు చేసేది కరెక్ట్ అని అనిపిస్తే కనుక మీ పేరెంట్స్ కానీ మీ హస్బెండ్ కానీ హూఎవర్ విల్ డెఫినెట్లీ సపోర్ట్ యూ. మీకు యాంటీగా నుంచున్నంత మాత్రానికే ఎవరైనా సరే మీరు అది చేసే తప్పు అనుకోకండి. మీ సొంత అనుకున్న వాళ్ళు లైక్ మీ హస్బెండ్ కానీ మీ ఫాదర్ కానీ ఎవరైనా సరే అది కరెక్ట్ అనిపిస్తే డెఫినెట్లీ డూ ఇట్ అనే చెప్తాను నేనైతే. ఎందుకంటే మిమ్మల్ని బాగా సపోర్ట్ చేసి మిమ్మల్ని అర్థం చేసుకునే మనుషులు మిమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారు అంటే మీరు డెఫినెట్లీ ఆ వర్క్ని కంప్లీట్గా హార్ట్ఫుల్గా చేయొచ్చు అని అర్థం. అండ్ ఆల్సో గైస్, ప్రతి ఆడపిల్ల కూడా తన కాళ్ళ మీద తను నిలబడాలని నేను అనుకుంటున్నాను, మీరు కూడా అనుకుంటున్నారని అనుకుంటున్నాను అనమాట. ఈ వ్లాగ్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ గైస్. అండ్ ఆల్సో మరిన్ని కంటెంట్స్ కనుక కావాలి అనుకుంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను కొంచెం డిలే అయినా సరే ఆ వ్లాగ్ని తప్పకుండా మీకోసం రిలీజ్ చేస్తాను. అండ్ ఇంకొకటి బెల్ ఐకాన్ని కూడా కొట్టేసేయండి, నేను పెట్టగానే వీడియో వచ్చేస్తుంది. అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ మినీ వ్లాగ్. బై.